ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ అంటే ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది, ఆల్మోస్ట్ లక్షల కోట్ల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్. నేను నెల రోజులు 2 నెలలకెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పుడు హైదరాబాద్ గల్లీలనే ఉంటుండు. అదే మరి అందుకే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మూసిలో పండుకోమని చెప్పు. మైన్స్ అంటే ఇవాళ వేరే దేశాలకి తీసుకూర్చుకుంటున్నాం మైన్స్. మనం సింగరేణి నష్టాలలో ఉన్నది, సింగరేణి ఎట్లా బయటపడాలనో ఆలోచించి ఒక్కసారన్నా సింగరేణి మీద ఆఫీస్ పోయి రివ్యూ చేసిండా, ఒక్కసారన్నా సింగరేణికి రివ్యూ చేసిండా, హోమ్ మినిస్టర్ గారు శాంతి భద్రతల మీద ఎప్పుడైనా రివ్యూ చేసిండా, మణిపూర్ లో ఏం జరుగుతున్నది, బండి సంజయ్ గారు అక్కడ వెళ్ళి చూడొచ్చు కదా. అమిత్ షా గారు అంటే ఎలక్షన్ ప్రచారం ఉన్నాడు, మోడీ గారు అంటే విదేశాలలో చాలా బిజీగా ఉన్నాడు, హోమ్ మినిస్టర్ గారు సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడ రివ్యూ చేసుకుంటే బాగుంటుందా, మూసి కట్టొద్దు. చెప్తున్నా వాళ్ళ ప్లాన్ ఏంటంటే మూసి కట్టొద్దు, ఏం పని చేయొద్దు, రుణమాఫీ చేసినది చెప్పరు, వాళ్ళు చేయలేదంటారు. 22 లక్షల మంది 18,000 కోట్లు తీసుకున్నారు, మీరందరు సాక్ష్యమే కదా. మీ అందరు కూడా గ్యాస్ 500 రూపాయలకే వస్తుందా ప్రెస్ రిపోర్టర్లకు, మరి మీకు వస్తుంది, ఎవరికి వస్తలేదా? అంటే మీరు అందరు కరోడ్ పోతుంది, మీ అందరు క్యాష్ పార్టీలే, మీరు వచ్చింది అండి. మరి నీకు 200 బిల్ వస్తలేదు ఎవరికి, నిజంగా చెప్పు, కరెక్ట్ చెప్పు. చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి 0 బిల్లు 1000 వచ్చేది, 0 వస్తుంది అని నా నల్గొండ మున్సిపాలిటీలో కానీ నగరకాల భువనగిరిలో మున్సిపాలిటీ పేదవాళ్ళు 50 లక్షల మంది నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరం 12,000 మిగిలించుకుంటారు. ఎందుకు ఆలోచన ఒక్కసారన తండ్రి కొడుకు అల్లునికి ఎందుకో ఈ పేదవానికి సంవత్సరానికి 10,000 మిగిలిన ఆలోచన ఎందుకు రాలే? నాకు ఎక్కువ నేను ఎందుకంటే డిపార్ట్మెంటు ప్రజల మధ్యలో వండుకుంటా నేను ఎక్కువ మాట్లాడలేదు కానీ వీళ్ళని అనాలంటే ఎన్నీ అనొచ్చు. అంత కోటీశ్వరుని ఎట్లా కోటీశ్వరం చేయాలని చూసింది తప్ప వాళ్ళు స్లమ్లలో ఉండా ఇదే మూసిలో పండుకున్నాను కరెంటు బిల్లు వాళ్ళకి 1000 బట్టి గల్ల బట్టి వసూలు చేసినావు కదా, మరి అప్పుడే నువ్వు వాళ్ళకు పెద్ద ఇల్లు కట్టించి కరెంటు బిల్లు ఫ్రీ అయిపోతున్నావు మాలాగా. అందుకనే మీ అందరు కూడా ధన్యవాదాలు. మా డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ రాయండి అవన్నీ. మళ్ళీ వాళ్ళ కిషన్ రెడ్డి సంగతి, బండి సంజయ్ సంగతి నేను ఎక్కువ మాట్లాడినా నా నోరు వేస్ట్, టైం వేస్ట్, నాకు అంత టైం కూడా లేదు. లగచర్ల గురించి మాట్లాడినప్పుడు కేటీఆర్ వాళ్ళ నాయన బషీర్ బాగులో కాల్పులు జరిపినప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉండి రైతులని కరెంటు బిల్లు తగ్గేవంటే కాల్చి చాపిన దాంట్లో చంద్రబాబు నాయుడు తర్వాత పెద్ద పాత్ర కేసీఆర్ గారిది. లగచర్ల చేసిన సురేష్ అని ఆయన రేప్ కేసు మైనర్ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ కేసులలో నుండి బరాబర్ ఆ సురేష్ అంటుండు నా పార్టీ వాడే నా పార్టీ అని చెప్పిందంటే నాయన కేటీఆర్ నీకు దండం. కేటీఆర్ అనేది నీకు తెలియదు ఇంకా, బరాబర్ సురేష్ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బరాబర్ 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రు, దొంగతనాలు ఉన్నాయి, మర్డర్ ఉన్నాయి, మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు. అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్కు. అలాంటి రేపిస్టులను పార్టీలో పెట్టిలే, నువ్వు అమెరికాలో చదువుకున్నావు అంటే ఎవరు నమ్మాలి? అసలు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, లాస్ట్ పాయింట్, కేసీఆర్ ఒకటి 70,000 ఈ 11 నెలలు ఇంకో 10,000 పుస్తకాలు చదివినొచ్చు, ఏం బయటికి వెళ్తలేడు కదా. 80,000 పుస్తకాలు చదివిన కేటీఆర్కు కేసీఆర్కు నా రిక్వెస్ట్, నిజంగా మూసి ఏం క్లీనింగ్ వద్దు, ఇట్టే వదిలిపెట్టుని సబర్మతి నమామి గంగా వాళ్ళు చేసుకుంటే చేసుకుండ్రు, ప్రజలు నల్గొండ వాళ్ళు రంగారెడ్డి సావని అని ఒక్క మాట కేసీఆర్ నొచ్చి మూసి శుద్ధీకరణ వద్దు ఇట్లనే సావని నల్గొండలని చెప్పమను నేను మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మూసి జోలికే భూమి. ఎందుకు మాట్లాడతలేడు ఆయన? ఆయన అంత మేధావి, ఒకటే చెప్తున్నా సీరియస్గా, మీరు మా మినిస్టర్లు ఎవరు అడగలే ఇప్పటికీ, మా ముఖ్యమంత్రి గారు కూడా అడగలే, నేను అడుగుతున్నా కేసీఆర్ గారు నువ్వు అడుగు, మూసి ముట్టుకోకురి మీరు, నల్గొండలు చావని ఈ ఫార్మా ఇండస్ట్రీస్, మెటల్స్, డ్రైనేజు, ఫ్లోరైడు వాళ్ళ బతుకులు ఎటుపోయినా ఏం కాదు, దగ్గర పోతుందని కేసీఆర్ చెప్పమని చెప్పని మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని బతులాడతాం, మేము మా సావుడేదో మీ సత్వం, కేసీఆర్ వద్దంటుండగా అంత పెద్ద మేధావే వద్దంటుండు బంద్ చేయని చెప్తాం.